కానిస్టేబుల్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇలా పరీక్ష ఏదైనా పరిష్కారం ఒక్కటే విఎంఆర్ లాజిక్స్ వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన అనుభవం విఎంఆర్ లాజిక్స్ టీమ్ కే సొంతం వాస్తవ ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు అయినప్పటికీ ఎంతో మంది విద్యార్థుల కోరిక మేరకు తొలిసారిగా అత్యంత తక్కువ ఫీజుతో కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే పూర్తి కోర్స్ ఈ సువర్ణ అవకాశం ఐదు రోజులు మాత్రమే అనగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి మార్చి నాలుగు వరకు మీరు మరి ఏ ఇతర ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా సరే మా యొక్క విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉచిత క్లాసులు విని ఆన్లైన్ కోచింగ్ క్వాలిటీ తెలుసుకోండి మీరు జాబ్ పొందాలంటే సంస్థల అనుభవం కాదు కావాల్సింది అందులో బోధించే అధ్యాపకుల అనుభవం కావాలి నిరుద్యోగుల కల ఉద్యోగం అయితే దానికి సరైన చిరునామా లాజిక్స్ మరెందుకు ఆలస్యం వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి వివరాలకై సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో సెవెన్ జీరో ఫైవ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సొంత గ్రామంలో ఈ చిన్న ఉద్యోగమైన ఉంటే చాలు చేసుకుంటూ బ్రతకొచ్చు అనుకునేటువంటి వారి కోసం చిత్తూరు జిల్లా నుంచి ఐదు వందల యాభై వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది జస్ట్ టెన్త్ క్లాస్ అర్హతతోటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పోస్టులకి సంబంధించిన కంప్లీట్ సమాచారం చూద్దాము ఏ తేదీలోపు అప్లై చేసుకోవాలని కూడా ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసినప్పుడు కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు ఇవి కూడా ఉద్యోగాలైనా వీటికి కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు సో కొంతమందికి ఇవి ఉద్యోగాలలాగా కనిపించకపోవచ్చు కానీ నెలకి వచ్చేటువంటి ఐదు వేల శాలరీతో కుటుంబాన్ని ఎంతో కొంత పోషించుకోవడానికి సరిపోతుంది అనుకునేటువంటి వారికి మాత్రం ఇవి మాత్రం ఒక మంచి ఉద్యోగాలే సో అలాంటి వారి కోసం సమాచారం ఇవ్వడం కోసమైనా సరే మేము వీడియోస్ అయితే చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ పోస్టులకి సంబంధించి మనకి ఐదు వందల పోస్టులను భర్తీ చేయడానికి మనకి ఇక్కడైతే నోటిఫికేషన్ విడుదల చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐదు వందల యాభై పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ పర్టికులర్ గ్రామంలో ఖాళీ ఉందా లేదా అనేది చూసుకోవాలి అలా చూసుకోవాలి అంటే మీరు వెబ్సైట్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది వెబ్సైట్ అనేది జిఎస్ డబ్ల్యూఎస్ వాలంటీర్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క గ్రామంలో ఖాళీ ఉందా లేదా అనేది తెలుస్తుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్లుగా మీకు సమాచారం వస్తుంది అలా సమాచారం వచ్చినటువంటి వారిని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది వంద మార్కులకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమాల గురించి అందులో క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు అలా చేసిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఎంపికైనట్లుగా ఆ పర్టికులర్ గ్రామ సచివాలయం నుంచి కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది వారు ఈ జాబ్స్లో అయితే జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే అప్పుడు ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వరదాయిపాలెం వాల్మీకిపురం తోటకనుమ వేదాంతపురం మాదయ్యగారిపల్లి కలికిరి గండ్రాజుపల్లి బి కొత్తకోట పంచాయతీల్లో ఒక్కో దానిలో మూడు కరకంబాడి రాయల్పేట కొత్తపల్లి దాయల్చెరువుల్లో ఒక్కో దానిలో ఐదు ఇంకా వెంకటాపురం రేణిగుంట రామసముద్రం కుప్పం ప్రాంతాలకు సంబంధించి ఒక్కో దానిలో నాలుగు ఖాళీలు ఉన్నాయి తిరుచార్నూరులో ఎనభై ఒకటి పాడిపేటలో పదహారు తానపపల్లిలో పదమూడు సెట్టిపల్లిలో పది వేమూరులో ఏడు పోస్టులు ఉన్నాయి మిగిలిన అన్ని పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో ఒక్కో దానిలో ఒకటి లేదా రెండు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు జస్ట్ పదో తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో గ్రామ వార్డు వాలంటీర్ల నియామకానికి సంబంధించి దరఖాస్తులు కోరుతున్నది మొత్తం ఐదు వందల అరవై ఎనిమిది పోస్టులు ప్రకటించారు మండల పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలోని స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు మార్చి మూడో తేదీలోపు అప్లై చేసుకోవాలి అంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇమీడియట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఇక్కడ దీనికి సంబంధించి జిఎస్డబ్ల్యూఎస్ వాలంటీర్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని అలాగే మీ యొక్క ఫోటో విత్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీకు సంబంధించిన దరఖాస్తు అయితే కంప్లీట్ చేసుకోండి ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్